అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందజేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలపై ముద్రించిన పుస్తకాలను ఇంటింటికి వెళ్ళి అందించారు. ప్రజల యొక్క యోగక్షేమాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను సూచించారు. అనంతరం రిటైర్డ్ పోలీసుల సంక్షేమ భవనంలో న్యూ ఇయర్ సందర్భంగా భారీ కేకును కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు లింగం రవి, కొత్తపల్లి గిరీష్, జంగా గగారియన్, విత్తనాల రమణ, రాయుడు నాగేశ్వరరావు, వైసీపీ రమణయ్యపేట గ్రామ ప్రెసిడెంట్ గంజా సత్యనారాయణ, గోపిశెట్టి బాబ్జీ, ధర్మారావు, రేఖారెడ్డి, వెంకటరమణ చిన్న, గ్రామ కార్యదర్శి వెంకటరమణ, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంత ముందు పెన్షన్ కోసం తిరగాలి, వస్తుందో లేదో తెలియదు, వేలు ముద్ర పడలేదన్నారు మరొకటి మరొకటి. ఇప్పుడు అలా కాకుండా 1వ తేదీ ఉదయం పట్టుకెళ్ళి వాలంటీర్లు ఇంటికిచ్చే విధానం వచ్చిన తర్వాత అందరూ కూడా సంతోషంగా స్వాగతం పొందుతారు. మాకు జగనన్న జగన్ బాబు ఎన్నో మంచి కార్యక్రమాలు మా కోసం చేస్తారని ఆనందంగా చెప్పడం సంతోషం. ఈ సంవత్సరంలో మీరు చూసాం లాస్ట్ 2 ఇయర్స్ కరోనా వల్ల ఇబ్బంది పడ్డాం, ఈ సంవత్సరం తొలగిపోయి వచ్చే 2022 ఇంకా అందరికీ ఆయుర్దాయకాలు అశ్వర్యాలు అష్టైశ్వర్యాలు కలిసే విధంగా కలిగే విధంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుంటారని ఆశిస్తూ నూతన సంవత్సరానికి మనందరం స్వాగతం పలుకుందామని చెప్తూ మరొకసారి ఎవరైతే కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరూ పేరు పేరిన నాయకులందరికీ కార్యకర్తలకి వాలంటీర్స్కి సచివాలయ స్టాఫ్కి ఇతర బీఆర్ఓలు ఈఓ పంచాయతీ ఈఓ అధిక ఎలక్ట్రిసిటీ ఇంకా ఇతర విభాగాలకి కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అధికారులకి ఆదేశాలు జారీ చేసి మరి వాటి ప్రతిగతను పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చిన కన్నబాబు గారికి ఎంత సమయాన్నైనా వెచ్చించి ప్రతి గడపని సందర్శించిన వారి సహృదయానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా ఎంపీపీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, వారికి కూడా ప్రతిరోజు కన్నబాబు గారితో ఇక్కడ అందుబాటులో ఉన్నారు, వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే మన ఏపీఎస్పీ రిటైర్డ్ అసిస్టెంట్ వారు మనకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారు మనకి పంచనాలు ఇవ్వడంలో కూడా సహాయపడుతూ ఎదురు రావడం ఆనందదాయకం. మరి అలాగే మా నాయకులందరూ కూడా ఈ వేదికపై ఉన్నారు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వాలంటీర్లకి సచివాలయ స్టాఫ్కి అలాగే పంచాయతీ సిబ్బందికి ఎలక్ట్రిసిటీ వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ.